అన్న ఇప్పుడు రవితేజ గారి మూవీ చూసాను రావణాసుర, సినిమా అయితే చాలా బాగుందన్న. మన దమ్మక సినిమా 100 కోట్లు ఎలా కొట్టిందో ఈ సినిమా కూడా 100 కోట్లు కొట్టడం ఖాయం. సినిమాలో అయితే ఎలివేషన్ కానీ ట్విస్ట్లు కానీ చెప్పాల్సిన పర్లేదు. ఎక్కడ ఇప్పుడు చెప్తే కథ రివ్యూ అవ్వదు కాబట్టి చెప్పన్న. రవితేజ గారు చేసిన ఫైట్లు కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు రవితేజ గారు ఇలా లాయర్ గెటప్లో చూడడం చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైము. ఇప్పుడు మీకు చెప్పకూడదు అందులో ఆయన చేసింది. మన పోస్టర్ చూసుంటాం, ఓ పక్క జోకర్ ఫేస్, ఓ పక్క రవితేజ గారి ఫేస్, ఈ రెండు ఫేస్లు చూస్తే మీకు ఓసరులు గుర్తొస్తుంది. అలాగే రవితేజ గారు చేసిన ఓసరులు యాక్టింగ్ ఉంటుంది, చాలా బాగుందన్న. హీరోలు ఎవరు బాగున్నారా, ప్రతి ఒక్కరిది బాగుంటుంది హీరోల్ని. అవునన్న, ఆయన దగ్గర ఏ స్టిక్ ఉందో మనకు కూడా నేర్చుకోవాలి, నేర్చుకుని అంతే ఎనర్జెటిక్ గా ఉండాలని కోరుకుంటున్నాను కూడా. హ్యాట్రిక్ హిట్ అయినా కన్ఫర్మ్, హ్యాట్రిక్ హిట్ కొట్టారు. సినిమా అయితే చాలా బాగుంది, చక్కగా ఫ్యామిలీ అందరితో చూడొచ్చు. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ మీకు ట్విస్ట్లు కావాలి, ట్విస్ట్లు ఉన్నాయి. బాగుంది హైపరాధి గారి కామెడీ, బాగుంది. దమ్మక ఎలా పేలిందో ఇందులో కూడా సేమ్ అలా పేలింది అని చెప్పాల్సిన పని లేదు. సినిమా అయితే బాగుంది, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు ఇందులో. మన ఎవరికి పేరు పెట్టాల్సిన పని లేదన్న. సినిమా అయితే చాలా నీట్గా ఉంది. రవితేజ గారు యాక్టర్ కానీ సార్, ఇది కూడా 100 కోట్ల కప్పుడు కూడా చేయాల్సింది.